హలో ఆల్ ఎలా ఉన్నారు సెవెన్ ఇయర్స్ ఆఫ్ టిబెట్ ఈ సినిమా బ్రిటీష్ ఇండియా టైంలో జరిగింది నిజంగా జరిగిన స్టోరీ ఇది మౌంటైనర్ హెన్రిక్ లైఫ్లో జరిగిన సంఘటనలో తను రాసిన బుక్ ఆధారంగా తెరకెక్కించారు ఈ సినిమా లెజెండరీ యాక్టర్ బ్రాండ్ ఫిట్ అద్భుతంగా నటించారు ఈ మూవీలో మరి ఇంకెందుకు ఆలస్యం రండి సినిమా చూద్దాం ఈ సినిమా స్టార్టింగ్లోనే హెన్రిక్ అనే వ్యక్తి కనిపిస్తాడు మనకి తనతో పాటు తన వైఫ్ కూడా ఉంటుంది తను ప్రెగ్నెంట్ హెన్రిక్ ఒక మౌంటైనర్ తను తన టీంతో కలిసి హిమాలయాస్ని ఎక్కడానికి వెళ్తూ ఉంటాడు కానీ తన వైఫ్ మాత్రం వరల్డ్ వార్ జరుగుతున్న టైంలో గొడవలు చాలా ఉన్నాయి చాలా ప్రాబ్లమ్స్గా ఉంది ఎందుకు వెళ్ళడం అని వాదిస్తుంది కానీ హెన్రిక్ వినకుండా అలాగే వెళ్తుంటాడు అలా వెళ్ళిన హెన్రిక్ తన టీంతో హిమాలయస్ ఎక్కుతున్నప్పుడు పెద్దగా మంచు తుఫాను వస్తుంది దాంతో మిగతా వాళ్ళు అక్కడ నుంచి వెనక్కి వెళ్దామని అంటారు కానీ హెన్రిక్ మాత్రం పైకి ఎక్కాలని ఉంటుంది కానీ టీం మొత్తం వద్దు అని ఈ టైంలో కష్టమని చెప్పడంతో అందరు వెనక్కి వస్తుంటారు అలా వాళ్ళతో పాటు హెన్రిక్ కూడా వెనక్కి వస్తారు అలా వస్తున్న అందరినీ జర్మనీ గవర్నమెంట్ అరెస్ట్ చేస్తుంది ఎందుకంటే అది వరల్డ్ వార్ టైం కావడం వల్ల దేశాల దేశాలకు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి అలా హెన్రిక్ వాళ్ళని అరెస్ట్ చేసి ఢెరాడూన్లోని ఉన్న పోలీస్ క్యాంప్కి తీసుకుని వెళ్తారు అలా వెళ్తున్నప్పుడు దారిలో నుంచి హెన్రిక్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ మళ్ళీ పోలీసులు పట్టుకొని తీసుకువెళ్తారు అలా అక్కడే రెండు సంవత్సరాలు ఉంటారు మళ్ళీ తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు కానీ మళ్ళీ పట్టుకొచ్చి టార్చర్ చేస్తారు అలా హెన్రిక్ ఒక్కడే ఆలోచిస్తూ తన ఫ్యామిలీని తలుచుకుంటూ నేను ఇక్కడికి రాకుండా ఉంటే నా వైఫ్ నాకు పుట్టిన కొడుకుతో హ్యాపీగా ఉండేవానే అనుకుంటాడు అలా తను జరుగుతున్న విషయాలు మొత్తం డైరీలో రాసుకుంటూ ఉంటాడు తర్వాత తన టీం వాళ్ళతో కలిసి తన వైఫ్ కి లెటర్ పంపమని చెప్తాడు తర్వాత అందరూ కలిసి అక్కడ నుంచి తప్పించుకోవడానికి ప్లాన్ వేసుకుంటూ ఉంటారు హెన్రిక్ టీం హెన్రిక్కి చెప్తే దానికి హెన్రిక్ మాత్రం నేను ఒక్కడే వెళ్తాను మీతో పాటు రానని చెప్తాడు అలా మళ్ళీ ఒక సంవత్సరం తర్వాత తన వైఫ్ నుంచి ఒక లెటర్ వస్తుంది దాంట్లో తనకి విడాకులు కావాలని పేపర్స్పై సైన్ చేసి పంపు అని చెప్తుంది నీ కొడుకుకి ఇప్పుడు రెండు సంవత్సరాలు కానీ నువ్వెలా ఉంటావో నీ కొడుకు తెలీదు నాన్న అని పిలవడానికి కూడా తను నిన్ను ఇష్టపడటం లేదు అంటుంది దాంతో హెన్రిక్ చాలా బాధపడతాడు తనని తాను ఎంతో బాధ పెట్టుకుంటాడు చూడ్డానికి మనకే చాలా బాధ అనిపిస్తుంది అలా కొన్ని రోజుల తర్వాత తన టీం మొత్తం అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తారు వాళ్ళు వెళ్ళేది హెండ్రిక్ చేసి వాళ్ళతో కలిసి ఆ క్యాంప్లో పనిచేసే వాళ్ళలా వేషాలు వేసుకొని అక్కడి నుంచి తప్పించుకుంటారు క్యాంపు నుంచి బయటకు వచ్చాక హెండ్రిక్ తన టీం వాళ్ళతో నేను ఒక్కడనే సపరేట్గా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని అక్కడి నుంచి ఒక్కడే వెళ్తాడు హెండ్రిక్ ఒక్కడే చాలా కష్టపడి నడుస్తూ వెళ్తూ ఉంటాడు తన వెనకే తన టీం నుంచి పీటర్ కూడా హెండ్రిక్ దగ్గరికి వస్తాడు అలా ఇద్దరు కలిసి వెళ్తూ ఉంటారు అలా పీటర్ హెన్రిక్ ఇద్దరు కలిసి వెళ్తూ వెళ్తూ టిబెట్కి వెళ్తారు అక్కడ మొత్తం దళైలామా పాలన జరుగుతూ ఉంటుంది దళైలామా అనుమతితో అక్కడే గెస్ట్లుగా ఉంటారు ఇద్దరు అక్కడ వాళ్ళకి కొత్త బట్టలు కుట్టివ్వడానికి ట్రైలర్ వస్తుంది తన పేరు ప్రేమ తనను చూడగానే హెన్రిక్కి లవ్ ఫీల్ వస్తుంది తర్వాత టిబెట్లో వాళ్ళు ఇచ్చిన కొత్త బట్టలు వేసుకొని ఊర్లో తిరుగుతూ ఉంటారు హెన్రిక్ ఎలాగైనా ప్రేమను కలవడానికి డ్రెస్సును చింపుకొని మరీ కుట్టించుకోవడానికి వెళ్తాడు వాళ్ళ ఇంటికి అక్కడికి వెళ్ళి చూడగానే పీటర్ తనకంటే ముందు అక్కడే ఉంటాడు పీటర్ను చూసి షాక్ అవుతాడు కానీ పేమ మాత్రం పీటర్ని ఇష్టపడుతుంది అది చూసి కొంచెం బాధపడతాడు కానీ తన ఫ్రెండే కదా పీటర్ అని ఏమే అనుకోడు తర్వాత హెన్రిక్ ఐస్ స్కేటింగ్ చేస్తున్నప్పుడు దళైలామా చూస్తాడు దళైలామా కూడా బయటికి వెళ్ళి అందరి పిల్లల్లాగే ఆడుకోవాలని ఉంటుంది కానీ టిబెట్ ప్రజలు దళైలామాని ఒక దేవుళ్లా చూస్తారు అందుకే తను బయటికి వెళ్ళి ఆడుకోలేడు హెన్రిక్స్ స్కేటింగ్ చేయడం చూసి తను కూడా అలాగే చేయాలి అనుకుంటాడు తర్వాత పీటర్ ప్రేమ పెళ్లి చేసుకుంటారు అప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమగా ఉన్నప్పుడు హెన్రిక్ కూడా తన వైఫ్ గుర్తుకు వచ్చి ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాడు వరల్డ్ వార్ టూలో జర్మనీ సరెండర్ అయ్యిందని టిబెట్ ప్రభుత్వం ద్వారా తెలుసుకున్న హెన్రిక్ వెంటనే వారు తగ్గినప్పుడే వెళ్ళిపోవాలి ఆస్ట్రేలియా అనుకుంటారు అలా తర్వాత రోజు తన కొడుకు నుంచి లెటర్ వస్తుంది హెన్రిక్కి నువ్వు నా తండ్రి కాదు నాకెప్పుడు లెటర్స్ రాయకనే అంటుంది అది చూసి చాలా బాధపడతాడు హెన్రిక్ తర్వాత అలా బాధపడుతున్నప్పుడు దలైలామా నుంచి ఒక లెటర్ వస్తుంది తనని కలవమని అలా దళైలామని కలవడానికి వెళ్తాడు హెన్రిక్ బయట దలైలామా వాళ్ళ తల్లి దలైలామాని కలవాలంటే తన ముందు చేతులు కట్టుకొని నిలబడాలని తను మాట్లాడేది మాత్రమే నువ్వు వినాలని నువ్వు ఎదురు మాట్లాడవద్దని మొత్తం చెప్పి దళైలామ దగ్గరికి పంపుతుంది అక్కడ దళైలామా హెన్రిక్ని చూడగానే నవ్వుతుంటాడు అక్కడ హెన్రిక్తో దలైలామా నువ్వు మూవీస్ చూస్తావా అని అడుగుతాడు దానికి హెన్రిక్ హా చూశాను అంటాడు అప్పుడు దలైలామా ఇక్కడ నన్ను దేవుడిని చేసి నన్ను చిన్న చిన్న ఆనందాలకి దూరం చేశారు నాకు ఒక మూవీ థియేటర్ కడతావా ఇక్కడ అని అంటాడు దానికి హెన్రిక్ కూడా ఒప్పుకుంటాడు ఆ రోజు నుంచి దలైలామా చాలా క్లోజ్ అవుతాడు హెన్రిక్కి తర్వాత టిబెట్ని తనలో కలుపుకోవడానికి చైనా ఆర్మీ వస్తుంది కానీ టిబెట్ వాళ్ళు మాత్రం దానికి ఒప్పుకోరు మేము మా దేశాన్ని పాలించుకుంటాం అని వ్యతిరేకిస్తారు మళ్ళీ యుద్ధానికి సంకేతాలు పంపుతున్నట్టు అవుతుంది ఆ సంఘటన టిబెట్ అలా చెప్పడంతో అక్కడ నుంచి చైనా ఆర్మీ అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు తర్వాత టిబెట్ స్వతంత్ర దేశంగా అయినందుకు సంబరాలు జరుపుకుంటూ ఉంటారు టిబెట్ ప్రజలు అదే రోజు పీటర్కి థ్యాంక్స్ చెప్తాడు హెన్రిక్ తన ఫ్రెండ్షిప్ వల్లే ఇన్ని రోజులు తన ఒంటరిగా ఉన్నా హ్యాపీగా ఉన్నానని చెప్తాడు అలా అదే రోజు రాత్రి చైనీస్ గవర్నమెంట్ టిబెట్ దేశాన్ని నాశనం చేస్తున్నట్టు దలైలామా కలగంటాడు నిజంగా అది జరుగుతుందేమో అని హెన్రిక్కి చెప్పుకొని చాలా బాధపడతాడు హెన్రిక్ ఏమీ అలా జరగదని చెప్తాడు తర్వాత చైనా ఆర్మీ నిజంగానే యుద్ధానికి వస్తుందని టెబిట్ వాళ్ళు హెన్రిక్కి చెబుతారు దాంతో అందరూ సమావేశమై మన ఆర్మీని బలపరచుకోవాలి యుద్ధంలో గెలవాలంటే అని చెప్తారు టెబిట్లో ఉన్న వాళ్ళందరికీ గన్ ఫైర్ ఎలా చేయాలో యుద్ధంలో ఎలా పోరాడాలో నేర్పించమని టెబిట్ గవర్నమెంటు పీటర్కి హెన్రిక్కి చెప్తారు హెన్రిక్ పీటర్ కలిసి అందరికీ గన్ ఫైర్ నేర్పిస్తుంటారు అలా తర్వాత రోజు చైనా గవర్నమెంట్ టెబిట్ వాళ్ళతో మాట్లాడడానికి వస్తారు కానీ టెబిట్లో దలైలామా మాత్రం మేము బుద్ధిస్టులం మీలాగా హింస చేయలేము అందుకు మీరు మా దేశంతో కలవడం మేము ఒప్పుకోమని చెప్తాడు మొహమ్ దాంతో చైనా గవర్నమెంట్ కోపంతో వెళ్ళిపోతుంది తర్వాత చైనా గవర్నమెంట్ వాళ్ళు యుద్ధానికి మేము సిద్ధం అని లెటర్ పంపిస్తారు అప్పుడు టిబెట్ వాళ్ళు కూడా సిద్ధంగా ఉండడానికి సైన్యాన్ని సిద్ధం చేస్తారు చైనీస్ వాళ్ళు మాత్రం చెప్పిన టైం కాకుండా అలా పడుకొని ఉన్నప్పుడు అటాక్ చేయడంతో టిబెట్ సగం నాశనం అవుతుంది చాలా మందిని చంపుతారు దాంతో టెబిట్ వాళ్ళు భయపడి వాళ్ళతో కలిసిపోవడానికి ఒప్పుకుంటారు దాంతో టెబిట్ని చైనీస్ ఆక్రమిస్తారు కానీ అలా ఒప్పుకోవడం హెన్రిక్కి నచ్చదు అలా ఒప్పుకున్నందుకు వాళ్ళని తిడతాడు హెన్రిక్ చైనీస్ వాళ్ళు ఆఖరికి దళైలామాని పాలించమనండి కానీ టెబిట్ మాత్రం మా ఆధీనంలో ఉండాలని చెప్తారు అలా ఒక్కడే లోపల దళైలామ ఒంటరిగా కూర్చొని గిఫ్ట్ తయారు చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి హెన్రిక్ వస్తాడు దళైలామతో మీరు ఇలా చైనీస్తో ఒప్పందం చేసుకోవడం నాకేం మాత్రం నచ్చలేదు అని చెప్తాడు ఎప్పటికైనా వాళ్ళ కాళ్ళ దగ్గర మీరు ఉండాల్సిందే కానీ మీకు స్వతంత్రం మాత్రం ఉండదని చెప్తాడు దానికి దళైలామా నా ప్రజలకి కష్టం కాకుండా చూసుకోవాలంటే ఇదే నేను చేయాల్సిన పని అంటాడు అప్పుడు హెన్రిక్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నువ్వు చిన్నపిల్లాడివి కదా ఇవల్ల నీకు అంటాడు దానికి దళైలామా నేను ఇక్కడే ఉండాలి నా ప్రజలకి నా సాయం కావాలి నేను చూసుకోవాలి అని చెప్తాడు ఇన్ని సంవత్సరాలుగా నన్ను గైడ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఇక నువ్వు నీ దేశానికి వెళ్ళే సమయం ఆసన్నమైంది నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నీ కొడుకును కలుసుకో అని చెప్తాడు ఆ మాటలు వినగానే హెన్రిక్కి చాలా ఏడుపోస్తుంది అందరిని వదిలేసిపోతున్నందుకు మళ్ళీ తన కొడుకుని కలుసుకుంటున్నందుకు చాలా ఆనందంతో ఏడుస్తాడు తర్వాత దలైలామా అఫీషియల్గా డిబేట్ని పాలిస్తాడు రాజైన తర్వాత మొదటి పనిగా హెన్రిక్ని తన దేశానికి పంపిస్తాడు ఆ సీన్ చూస్తుంటే మన కళ్ళలోంచి నీళ్లు రావడం ఖాయం అంత బాధగా ఉంటుంది దళైలామా తను తయారు చేసిన గిఫ్ట్ని హెన్రిక్కి ఇచ్చి పంపిస్తాడు అలా వెళ్తున్నప్పుడు హెన్రిక్ చాలా బాధపడుతూ వెళ్ళిపోతాడు అలా పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆస్ట్రేలియాలో అడుగు పెడతాడు హెన్రిక్ ఏడు సంవత్సరాల తర్వాత తన కొడుకును చూసుకోబోతుంటాడు అలా తన కొడుకుని కలవడానికి వెళ్తాడు కానీ తన కొడుకు మాత్రం తనకి కలవడానికి ఒప్పుకోడు అప్పుడు హెన్రిక్ లోపలికి వెళ్ళి దళైలామా ఇచ్చిన గిఫ్ట్ని అక్కడ పెట్టి బయటకు వచ్చేస్తాడు హెన్రిక్ బయటకు రాగానే తన కొడుకు వెళ్ళి ఆ గిఫ్ట్ తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బయట నుంచి చూస్తున్న హెన్రిక్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా తర్వాత అలా తన కొడుకుతో సహా హిమాలయస్ మళ్ళీ ఎక్కుతాడు అలా ఇద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు మూవీ ముగుస్తుంది ఎండింగ్ ఎక్స్ప్లెనేషన్ ఈ మూవీ చూస్తున్నంతసేపు ఒక ఫీల్డ్కు వెళ్తాం మనం ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఈ మూవీని చూడండి హెన్రిక్ హెర్రర్ అనే మౌంటనిస్ట్ హిమాలయస్ పర్వతాలు ఎక్కడానికి వెళ్తాడు కానీ అప్పుడే వరల్డ్ వార్ స్టార్ట్ అవ్వడంతో దేశాలకు మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి అలా జరుగుతున్నప్పుడు జర్మనీ గవర్నమెంట్ హెన్రిక్ని తన టీంని అరెస్ట్ చేస్తుంది రెండు సంవత్సరాలు అక్కడే ఉన్న హెన్రిక్ అక్కడ నుంచి తప్పించుకొని టిబెట్కి వస్తాడు అలా హెన్రిక్ పీటర్ ఇద్దరు అక్కడే ఉంటారు అక్కడ దళైలామా దేవుళ్ళ కొలుస్తారు చిన్నపిల్లోడు అవ్వడం వల్ల సినిమాల గురించి వేరే దేశాల గురించి తెలుసుకోవాలని ఉంటుంది అందువల్ల ఆస్ట్రేలియా నుంచి వచ్చిన హెన్రిక్కి అంతా తెలుసని హెన్రిక్ని తన పర్సనల్ సెక్రటరీగా పెట్టుకుంటాడు దలైలామా కొన్ని సంవత్సరాలు అక్కడే ఉన్న తర్వాత చైనా గవర్నమెంటు టిబెట్ని ఆక్రమిస్తుంది దళైలామాని పాలించుకోమని చెప్తుంది అప్పుడు దలైలామా హెన్రిక్ని ఆస్టేరియాకి పంపిస్తాడు చాలా బాధతో ఆస్టేరియాకి వెళ్తాడు హెన్రిక్ ఏడు సంవత్సరాల తర్వాత తన కొడుకుని కలుసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా మూవీ ముగుస్తుంది మరి ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్